చెరీ కన్వెన్స్డే అన్నయ్య చెరీ అన్న కొడతాళ్ళేమ్మా వెల్కమ్ వెల్కమ్ టు కలకత్తా నువ్వు మా కంపలో కడుగు పెట్టినప్పటి నుంచి అన్ని కంపలు తిరగలేక దస్తా ఉన్నావా ఈడకి పిలిపించేవేంద్రా టెన్షన్ పడకండి మీరు ఇక్కడ ఉంటే సేఫ్టీ అని నాయక్ బాయ్ పిలిపించాడు నాయక్కు మా సేఫ్టీ గురించి మీరు ఆలోచించలేదేంద్రా కోపపడకండి అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు ఇప్పుడు ఇచ్చిన ట్విస్ట్ కే రాష్ట్రాలు దాటి వచ్చాం ఇప్పుడు దేశాలు కూడా దాటిస్తారా ఏంటి అమిత బచ్చన్ ఈడి పేరు అభిషేక్ బచ్చన్ పాస్పోర్ట్ రెన్యూల్ చేసినట్టు ఈ కొత్త పరిచయాలు ఏంది ఎరా జిలేబీ సార్ గతం మర్చిపోయాడు ఏందిరా మర్చిపోతే మిమ్మల్ని ఎందుకు లేపుకొస్తాడు ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి హాయ్ హలో హలో నేనే చెర్రీని నిజంగానా వాటర్స్కి చూడు మీకు విషయం చెప్పనా ఏది చూడకుండా వీడి చెల్లెనిచ్చిన పెళ్లి చేసినట్టయితే ఫీలో మాకు ఎంగేజ్మెంట్ లో ఎంటర్టైన్మెంట్ గా కలిసి ఉండేవాళ్ళం మీకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు ఒక్కటి ఆలోచించండి జస్ట్ థింక్ చేయండి జరిగిన కథలో మా పెళ్లి చూపులు తీసేసి చూడండి మీకే అర్థం అవుతుంది తన్నేమైందన్నా జల్జారా నీ చెల్లెలు ఏమైనా అప్సరసా ఐశ్వర్యరాయ ఉడికిచ్చి చేస్తే ఏమైంది తెలిసి తెలిసి ముసలోడి కట్టిస్తావునా లేకపోతే నీ చెల్లికి పవన్ కళ్యాణ్ కొడుకు అఖీర్ ఆనందను మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ వస్తారా పెద్దనా ఏంది పెద్దనా మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యా చెర్రీ అనుకుని సిద్ధుకు ముందు పెట్టా ఆయన ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో నువ్వు వెళ్ళి మేనేజ్ చేయి అంటే ఏందే నన్ను వెళ్ళి బోకరజం చేయమంటా అక్క ఇదేం చేసిందో ఇందాక నేను సిద్ధు అనుకుని బాత్రూమ్ డోర్ తీసాను చెర్రీ ఉన్నాడు సారీ అక్క సర్లేవే బాత్రూమ్ కు పోయా బెడ్రూమ్ కు పోకపోయినావా మొన్న వెళ్ళా పెద్దనా అక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యా చీ అన్నా అందరికి గాంధీ తాత లేక నువ్వు కూడా అందరికి పెద్దనా అయిపోయినావా తీసుకుని కొడితే ముఖం పగిలిపోతా పాట ప్రశాంతంగా భోజనం చేసిన భోజనం చాలు గానీ చేయి కడుక్కుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని అలంకార సెంటర్ షిఫ్ట్ అయిపో మేము మంగళగిరి దగ్గర వచ్చేస్తాం అక్కడ కలుసుకుందాం ఏంట్రా చిరంజీవి సినిమా ఏమైనా రిలీజ్ అయిందా సినిమా కాదు నీ తమ్ముడు చిరంజీవి కృష్ణ గారు సంజయ్ ఎత్తుకెళ్ళిపోయాడంట దారి మధ్యలో పెద్ద పెద్ద సీజులు కూడా జరిగినాయంట మీరు ఇంట్లోనే ఉన్నారనుకో వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తారంట మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా వాడు ఈ టెన్షన్ ఏమిట్రా టెన్షన్ పెడతాడు కొత్త ఏం కాదు కదా ఇదిగో బాబీ గారి మిసెస్ ని కూడా ఉన్న బలంగా ఇల్లు గాలి చేసి అర్జెంట్ గా పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పు వాళ్ళని కూడా ఇరికించేసాడా ఆడి పక్కన ఉండాలగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇరికించేస్తారు కదా నువ్వు నిన్నే అబ్బి ఇట్రా ఏడా ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఇల్లాడా కొంచెం చిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే మేడం మీద ఉంటారు సర్లే బో నువ్వు బానిరా ఊరు తిరిగి పడవా అబ్బి ఇట్రా మాట
నీకు ఆయన బాగా తెలుసా? ఒకే కాలనీలో ఉంటున్నా కదండి, ముఖ పరిచయం ఉంది. నాకు ఆ పరిచయం కూడా లేదుగా. తీరా కనపడిన తర్వాత నేను గాతను మోసం చేస్తాడేమో, నువ్వు చూపించరాదా? అతను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాదస్తుడు. మర్యాదస్తుడేందయ్యా? తెలీదు నా కొడుక. ఆడి తమ్ముడు మా పిల్లలు ఎత్తికెళ్ళాడు. మా ఇల్లుడేమో అడుగుల్లో, నేనేమో రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం. ఆ చంద్రశేఖర్ గారి తొక్క తీసామనుకో, ఆడి తమ్ముడు ఆడున బయటకు వచ్చేస్తాడు. ఇద్దరి తొక్క తీస్తే ఆడెందుకు వస్తాడండి? నిన్ను అడిగితే వాడి అడ్రస్ చెప్పలా? అట్టాగే వాడి తొక్క తీస్తే ఇది బయటకు వచ్చేస్తాడు. అన్నిటికీ ఒకదానికోటి కనెక్షన్లు ఉంటాయి అబ్బే. నువ్వు బండి ఎక్కు. అంటే అది ఏమండి, బస్సుకు టైం అవుతుందండి, రండి. పర్లేదులేమో, మా బండిలో దింపేస్తావా? ఇది రచ్చ, నువ్వు ఎక్కు. చిన్న రిక్వెస్ట్ సార్. ఏందో? మేము కాలనీలో చాలా డీసెంట్ గా పొందుతున్నాం సార్, దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి. నువ్వేందయ్యా మరి జెంటిల్మెన్ లాగుండవా? సరిపో ఎవరన్నా వెతికేటప్పుడు ఆధారంగా చిన్న ఫోటో పెట్టుకుంటే మంచిది కదా. నిన్న అడ్రస్ అడిగా, సలహా అడిగానా? ఫోటో ఉంటే చూపించమా? లేకే అలాగే. మా ఇంట్లో ఎవరు లేనట్టున్నారన్నా? పగల కొట్టండి, లోపల ఫోటోలు అన్నా దొరుకుతాయి. అంగుళం అంగుళం వెతకండి. కానీరా ఒక్క ఫోటో కూడా లేకుండా జాగ్రత్త పడ్డారన్నా? ఇందాక మనకు అడ్రస్ చెప్పినడే చంద్రశేఖరేమోనని నాకు డౌట్ గా ఉందన్నా. ఎరా, నేనేమన్నా పేకు నా కొడుకులా కనిపిస్తున్నానా? మనిషిని చూస్తే టక్కుమని పెట్టేస్తా. పోలీసు ఒకటి కంటే ప్రమాదమైన నేను. అన్నా ఏందే, ఒకసారి ఇటు చూడు. ఫస్ట్ డ్రైవరా, నన్ను ఒకడు మోసం చేయడమా? సరేలాగే అంటావు. వినబడింది, కాలు ఉండ తొక్క తప్పేక మీద. ఈ విషయం అన్న తెలితే చంపేస్తాడేమో. మనం చెబితే కదా నేను చెప్పను, మీరు చెప్పమాకండి. ఏంటి దొరికారా? ఇల్లు దొరికిందే, మనుషులే దొరకల, మొత్తం ఎస్కేపు. వాళ్ళ ఫ్యామిలీ అంతా మోడీ బ్యాచ్లా ఉందల్లుడు, కళ్ళ ముందే కనికట్టు చేసే రకాలంటే నమ్ము. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అల్లుడు? ఎవడిదైనా ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే, ఆడు చేయాల్సిన పని నన్ను చేయమంటాడు. బెత్తర్ నా కొడుకు. ఇంకేం తిరగడు మీటింగా? వాడి నీ కాన్సెప్ట్ ఏంటి? నాకు అర్థం కావట్లేదే. ఇది నా కాన్సెప్ట్, పులి మీద స్వారీ. కుర్రోడి మాయా. అవునా? మాయే, ఆడు మీ ఇంటి చుట్టూ ఎట్టిన పూలు కనబడుతున్నాయి గానీ మీ శివులు ఎట్టిన పూలు మీకు కనబడతలేదు మాయా. ఆ కుర్రాడు గులాబీ పువ్వులు అంటాడు, ఒక్క రెక్క దిగిందా నీకు బొక్క పడిపోద్ది. నన్ను ఎందుకు కొట్టాడు మాయా? నీకు ఒక్కళ్ళు చెప్తే అర్థం కాదు కదా. అత్తయ్య ఎందుకు కొట్టింది? నీకు ఇద్దరు చెప్పినా అర్థం కాదు కదా. మూడో వాళ్ళు ఎవరు? ఏయ్ సచ్చ బామ రాయిలా రాయిలా సచ్చ సచ్చ సచ్చ. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్ను ఎవరు కొట్టారయ్యా? సత్య నన్ను కొట్టింది బావోయ్. సత్య ఇదేలా ఉంది? నో యా ఇదేలా ఉంది? నో ఓకే పిల్లలు బాబు జువెలరీ బంగారం ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఏ ఉంటుందిలేండి, వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి? బాబా మీరు ఇలా కోపడకండి సార్. సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా, ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి? ఏముంటుంది, మెటల్ డిటెక్టర్ కుయ్యి కుయ్యమని మోగుతుంది, తీసుకున్న వాడి వీపు మూత మోగుతుంది. అది అంతలా మోగుద్దండి, రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది, కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాళ్ళు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా యోటో అనుకుంటూ వెళ్తాడు అన్నమాట. సత్య దిస్ ఇస్ బ్యూటిఫుల్, నీకు బాగుంటుంది. ఓకే ఓకే ఓకే, ఇది ఎలా ఉంది? బాగుంది బాగుంది. ప్యాకింగ్ ప్లీజ్. ప్యాకింగ్ ఎందుకు?
నీ మెళ్ళో నేను వేస్తా. ప్యాక్ చేద్దాం కదా ఇక్కడ. నో ప్రాబ్లం నో ప్రాబ్లం. నీకు చాలా బాగుంది. అన్నా నువ్వు కింద వెతుకు, నేను పైన వెతుకుతా. నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా. లెగో ఇక్కడికి ఎలా వచ్చింది? మ్యాజిక్. మ్యాజిక్? నీకు మ్యాజిక్ కూడా తెలుసా? కమ్ ఆన్ లెట్స్ గో. వావ్ నీకు అసలు అర్థం కాదు. మంచి జంట నేను పెట్టాను మంట, నీకు మొగుద్ది గంట. సత్య రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట. ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను. లెట్స్ గో. ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి. ఎరకు ముడుకుమ్మేస్తారు, రాజస్థానీ ఒంట్లో కలకల కలకల వెళ్ళిపోతారని చెప్పారు. నీ సువాసన ఎడారి భరించగలదామో కాని నేను మాత్రం భరించలేనే. రాబందులు తిరుగుతున్నాయంటండి. ఏముంది, గంటకో అరగంటకో మనిషి పోతాడనగా అవి ఇలా చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయ్యో గంట తర్వాత వస్తే ఏముంటుందో? మిగిలితే బోన్సు, లేకపోతే బోన్లెస్. ఏదో గులాబి దాహమేస్తుంది మంజులవా. ఒంటెకు ఓ శక్తి ఉంది, 6 నెలల వరకు నీళ్లు కడుపులో దాచిపెట్టుకుంటుంది. దాన్ని అడగబోయ్ అదే ఇస్తుంది. ఏమే అన్ని నీళ్ళు ఒకదాని ఏం చేసుకుంటావు? నాకు గుక్కు నీళ్ళతో చచ్చిపోతావా? ఇయ్యా సొమ్ము ఒకటదే, సోకొకటదే. ఒరే బాబ్జీ, ఊళ్ళో వాళ్ళంతా మీ మాయ పెద్ద మినిస్టరో, ఆడింటికి వెళ్తే నీకు ఏ చైర్మన్ పోస్ట్ ఇచ్చేస్తాడు అంటమేంటి? నువ్వు వాళ్ళందరి మాటనేమో ఒప్పుకుంటే వెళ్ళిపోవడమేంటి? అక్కడ ఈడెవడో కుర్రోడు తనెవరో అమ్మాయిని లవ్ చేస్తుంటే నీకు అనుమానం రావడం ఏంటి? ఇలా ఎడారిలోకి వచ్చి కొట్టించుకోవడం ఏంటి? ఈ ఒంట్లో కనీసం గడ్డని ఎత్తున్నారా? నీకు అది కూడా ఇట్లేదు, అది కూడా ఇట్లేదు. ఏంటి బాబు సాయం చేయమంటావా? ఏం సాయం అండి? పాపం నీకు నువ్వే కొట్టుకుంటున్నావు కదా, నేను చేయేద్దామని. ఏడే ఇంకా చాలండి. నీక నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? ఎర్రగా తీసేస్తా. స్థావరు ఎవరు బాబు? ఇలా కష్టపడి తాడు దిగేందుకు కింద కాలింగ్ బెల్ కొడితే మావిడ వచ్చి తీసేది కదా. దొడ్డిదారు రావడం మాకు అలవాటు. ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తానులే. నీ ముఖం సగం ఉందట. క్యాప్ పెట్టాను సార్. దీన్ని కట్టేయడం ఎందుకు రా తండగా? నోటికి ప్లాస్టర్ వేద్దాం. నీకన్నా మీ ఆవిడే బెటర్, గుర్తుపట్టేసింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో ఇల్లు చక్క పెట్టేస్తాం. రండి, మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో అత్తారింటికి పంపించేస్తాం. హలో, పోలీస్ స్టేషన్. భర్తను కడదీర్చిన భార్య, దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పచెప్పిన అభినవ సత్యభామ. ఏంటండి ఇదంతా? అభినందన, అప్రిషియేషన్. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఏమాత్రం తీసుకోరని మీరు మరోసారి నిరూపించారు. ఎంతో ధైర్యంగా ఇద్దరు దొంగలు చితకొట్టి పోలీసులకు అప్పగించారు. ఆడది అబల కాదు సబల అని నిరూపించారు. ఇక నుంచి మీరు మా కాలనీ లీడర్. మీ నాయకత్వంలో మేమంతా నడవాలనుకుంటున్నాం. అయ్యయ్యో వద్దండి, నాకు ఇప్పుడు పెద్ద పోస్టే ఉంది. ఏంటది? ఇల్లాల పోస్ట్. దాంతోనే సతమతం అవుతున్నాను. అలాంటిది కాలనీ లీడర్ అంటే? అది కాదండి, కాదండి, ప్లీజ్ ఒప్పుకోండి. అయ్యో మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి, నన్ను బలవంత పెట్టకండి. మీ నిరాడంబరత మాకెంతగానో నచ్చింది. థ్యాంక్స్ అండి. సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! దీని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేశాను. ఇప్పుడు దీంతో ఎలా మసులు కావాలి? టెన్షన్ వచ్చేస్తుంది. కాఫీ తాగాలి.
పిలిచారా అండి? అబే ఏమీ లేదు, ఏమీ లేదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మగాడివి, అది నీ పెళ్ళం. కాఫీ కావాలని అడుగు. ఇదేటిది, నా వాయిస్ నాకే వినబడటం లేదు. లాభం లేదు, నేనే వెళ్ళి కాఫీ పెట్టుకోవడం మంచిది. ఏం కావాలండి? ఏమి లేదు. అయిపోయాను. ఈవేళతో నాలోని మొగుడు మగాడు ఇద్దరు చచ్చిపోయారు. కాఫీ అని కేకేస్తే నేనే క్షణాల్లో తెచ్చిచ్చేదాన్ని కదా, మీరెందుకు వచ్చారు? అంటే నీకెందుకు శ్రమ అని. మీరు నిజంగానే నా శ్రమను గుర్తిస్తే నేను చాలా సంతోషిస్తాను. అంతేగాని రాత్రి జరిగిన దానికి భయపడి నా శ్రమను గుర్తిస్తే నేను భరించలేను. మీరు వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను.